ఈరోజు పుష్య శుద్ధ త్రయోదశి మంగళవారం ఆర్ద్ర నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి రోజు ఈరోజు రుద్ర సంబంధమైనటువంటి నక్షత్రం అందులో గ్రహాలలో రాహు సంబంధమైనటువంటి నక్షత్రం మంగళవారం కలిసి రావడం చాలా విశేషమైన యోగ్యమైనటువంటి రోజుగా చెప్పబడుతూ ఉన్నది నవగ్రహాలలో రాహు యొక్క పీడ వలన రాహు యొక్క బాధ వలన అనేకమైనటువంటి దృష్టి దోషాలు కలుగుతాయి అని శాస్త్రం ఏదైనా దుష్టమైనటువంటి ప్రాంతంలో తెలుసో తెలియకో మనం తిరిగినట్టయితే ఆ ప్రాంత ప్రభావం వల్ల కూడా కొంత మన ప్రవర్తనలో మార్పు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాంటి చెడు ఫలితాలు పోవాలంటే మానసికమైనటువంటి ఆందోళనలు పోవాలి అంటే అది వృత్తిపరంగా కావచ్చు కుటుంబపరంగా కావచ్చు సామాజికపరంగా కావచ్చు అన్ని రకాల ఆందోళనలు మానసికమైనటువంటి ఆందోళనలు పోవాలి అంటే రాహు యొక్క అనుకూలత ఉండాలి అలాంటి రాహు యొక్క అనుకూలత లేని వారు ఈ రోజు చక్కగా రాహు యొక్క మంత్రాన్ని 18 మార్లు భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో నియమంగా జపం చేసినట్టయితే తప్పకుండా ఆ రాహువుకు సంబంధించినటువంటి దోషాలు మీ జాతక చక్రంలో ఏవి ఉన్నా తొలగిపోయి రాహు యొక్క అనుకూలత ఏర్పడుతుంది అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈ రోజు మనం చెప్పుకోబోతూ ఉన్నాం రాహు సంబంధమైనటువంటి మంత్రం భక్తితో ఈ రోజు 18 మార్లు వీలైతే రాహు కాలంలో ఈ జపం చేసేటట్టుగా ప్రణాళిక చేసుకోండి అలాంటి సమయ భావం మీకు లేనట్టయితే ప్రదోష సమయంలోనైనా సూర్యాస్తమయం కంటే ముందు సమయంలోనైనా కాస్త ఉపవాసంతోటి నియమంగా ఈ మంత్రాన్ని కనుక జపం చేసినట్టయితే రాహు సంబంధమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం సింహవాహ నమస్తుభ్యం సర్వాన్ రోగాన్ వినాశయ సింహవాహ నమస్తుభ్యం సర్వాన్ రోగాన్ వినాశయ సింహవాహ నమస్తుభ్యం సర్వాన్ రోగాన్ వినాశయ అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం అందులో ప్రభావవంతమైనటువంటి రోజు ఈ మంత్రాన్ని ఈరోజు మనం 18 మార్లు చక్కగా జపం చేసినట్టయితే రాహు సంబంధమైనటువంటి దోషాలతో రాహు యొక్క బాధ అనుభవించేటువంటి వారందరికీ కూడా ఆ రాహు సంబంధమైనటువంటి బాధలన్నీ తొలగిపోయి చక్కనైనటువంటి ఆరోగ్యం మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది చక్కగా జపం చేయండి సర్వ అనుకూలతలను పొందండి ఓం శ్రీమాత్రే నమః